నీ చేతగాని దుర్మార్గమైన ఆలోచనతో ఒక్క అమరావతిని నాశనం చేసిన దానివల్ల లక్ష నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపదను నాశనం చేశారు మీరు మామూలు కాదు కడాన ఎక్కడన్నా పోతే రాజధాని ఎక్కడుందని చెప్పలేని అసమతత బాధ ఆవేదన వేరే వాళ్ళు ఎగతాడు చేస్తూ మీకు రాజధాని లేదా అని ఎగతాడు చేస్తా ఉంటే కొంతమంది ఇక్కడ ఆంధ్రాలో ఉండేవాళ్ళు కూడా హైదరాబాద్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేశారు ఇది ఆంధ్రుల తెలుగువారి యొక్క ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశావు రాష్ట్రాన్ని అప్పుల ఊబులేక నెట్టేసిన మిమ్మల్ని చరిత్ర ఎప్పటికి కూడా క్షమించదు నేను అడుగుతున్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రిని విభజన చట్టం ఏమైంది ఏం చేశారు మీరు ఆ రోజు ఏం చెప్పారు నేను ప్రధానమంత్రి కూడా పార్లమెంట్లో మాట్లాడారు నేను ఆ డీటెయిల్స్ కన్నిటికీ పోవడం లేదు ఆ రోజు ఏం జరిగిందో దేశ ప్రజానికానికి ప్రపంచానికి అంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని పోరాడాం ఆ తర్వాత మీరు ఒకసారి అలా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వచ్చిందే తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారి అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసే విధానంతోనే తెలుగుదేశం పార్టీ పెట్టారు ఆ స్పిరిట్తోనే సమన్యాయం కోసం ఆ రోజు మేము ఫైట్ చేశాం అయితే ఈరోజు మనం చూస్తే ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు నేను ఆ మెరిట్స్ పోవడం లేదు ఏం జరిగిందని మేము పోవడం లేదు కానీ ఒక్క మాటలో చెప్పగలుగుతాను విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నారు బీజేపీ కూడా అరోజు సపోర్ట్ చేశారు వాళ్ళ పాలసీ ప్రకారం అయితే దాని రెండు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది చరిత్రలో ఎవడో చేయనటువంటి నష్టం ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు యువత ఆలోచించుకోవాలి మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి ఎన్నో సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి జరిగింది మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏజ్కి వచ్చే పరిస్థితిలో పతనా వెళ్ళిపోయాం ఆంధ్రప్రదేశ్ ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏం చెప్పారు మీరు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పారు రాజీనామా చేయమని చెప్పారు నేను అడుగుతున్నా ఈరోజు మీరేం సాధించారని అడుగుతున్నా ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కేంద్రంలో తొమ్మిది బడ్జెట్లు అయిపోయినాయి ఎప్పుడు సాధిస్తామని నిలదీస్తున్నా ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించండి కేంద్రం మెడలు వస్తావన్న మీరు ఏం చేశారో సమాధానం చెప్పమని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం అని నిలదీస్తున్నా ఎంత గొప్పగా మాట్లాడేవాడి ఎంత గొప్పగా రెచ్చగొట్టేవండి నువ్వు వాట్ హ్యాపెన్ నీ కేసులు మాఫియా అయితే చాలు మీరు మళ్ళా జైలు పోకుంటే చాలు అంతే కదా కడ ఏమైనా పర్వాలేదు నేను అడుగుతున్నా స్పెషల్ స్టేటస్ తాకట్టు తాకట్టుబెట్టాం ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేవు పోలవరాన్ని ఆ రోజు ఏం మాట్లాడారు మీరు అవినీతి జరిగిందన్నారు నేను సవాల్ విసురుతున్నా ఇప్పుడు కూడా ఒక్క రూపాయి అవినీతి నిరూపించారా చేయగలిగావా ఏం చేశారు మీరు ఇంకో పక్కన మీరు చూస్తే పోలవరాన్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమ్మత్తో ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ని తప్పించి అదే రేట్లతో ఇంకొకరికి ఇస్తే ఆరోపణలు చేసిన నువ్వు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఏం చేసావు ఇందులో అవినీతి జరిగిందని చెప్పిన మీరు ఈరోజు ఎందుకు అదే ఎస్టిమేట్స్ని సమర్థించే పరిస్థితికి వచ్చారో అది కూడా సాధించలేకపోయారు కెన్ యూ ఆన్సర్ దిస్ ఆ రోజు పది లక్షల రూపాయలు ల్యాండ్ ఎక్వేషన్కి ఇస్తాం కొత్తగా ఆర్ అండ్ ఆర్ ఇస్తాం అని గిరిజనుల మోసం చేసింది మీరు కాదా అని అడుగుతున్నా పోలవరం ఎక్కడుంది ఇప్పుడు డెబ్బై పర్సెంట్ పూర్తి చేసాం రెండు వేల ఇరవై జూన్కంతా కూడా ప్రాజెక్టు పూర్తయ్యేది ఇరవై ఒకటి అయింది ఇరవై రెండు అయింది ఇరవై మూడు అవుతుందా లేకుంటే ఇన్ఫినిట్గా పోతుందా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందని అడుగుతున్నా రైల్వే జోన్ ఏమైంది వచ్చిందా రైల్వే జోన్ ఎన్ని మాటలు మాట్లాడారు మీరు ఇంకో పక్కన మీరు చూస్తే సెంట్రల్ ఇంకో పక్కన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజు మేము తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్క బ్రిక్ పెట్టగలిగారా కొత్తవన్నీ మెటీరియల్స్ అయినాయా ఢిల్లీకి పోతే మీ కేసులు మీ సొంత విషయాలు తప్ప ఎక్కడా మాట్లాడిన దాఖలా లేదు ఓసారి అనిపిస్తుంది ఉన్న నాలుగుకి మందేస్తే కొండ నాలుగుకి మందేస్తే ఉండే నాలుగు పోయిందని అదే చేశావు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే మాట్లాడిన నిస్సహాయంతోను ఉన్నావు అదే తెలుగుదేశం పార్టీ ఆయంలో ఆ రోజు వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము కాపాడగలిగాం మళ్ళీ అదనంగా నిధులిప్పించగలిగాం ఎక్స్పాన్షన్ చేయగలిగాం అదే మీరు వస్తారే ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారు సమాధానం చెప్పమని అడుగుతున్నా కడాన ఈరోజు పరిస్థితులు మనం చూస్తూ ఉంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నిన్నే రైల్వే మంత్రి చెప్పాడు ఎందుకు రైల్వే లైన్లన్నీ కారేదంటే మీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేమనే పరిస్థితికి వచ్చారు అంటే మన దగ్గర డబ్బులు లేవు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేము ఈఏపి తీసుకొచ్చాం దానికి కూడా మ్యాచింగ్ పెట్టాలి అవి కూడా పెట్టరు అభివృద్ధి ఎట్ట జరుగుతుందని నేను అడుగుతున్నా సమాధానం చెప్పని అడుగుతున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు విభజన సమయంలో ఉండే సమస్యలు మీరు పరిష్కారం చేయగలిగారా ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు ఇంకా రెండు సంవత్సరాలే ఉంది దానికి కూడా ఆన్సర్ లేదు రెండు రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారు ఆ రోజు ఈరోజు ఎప్పుడు కూడా మా స్టాండ్ ఒకటే రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా మనం ముందుకు పోవాలనుకున్నాం ముందుకు పోయే కార్యక్రమానికే శ్రీకారం చుట్టం తప్ప ఇంకోటి కాదు కానీ మీరు మోసం చేశారు ప్రజల్ని పెట్టారు మీ మోసకారితనం ఆ రోజు అర్థం చేసుకోలేకుండా ఈరోజు రాష్ట్రం పూర్తిగా పట్టే పరిస్థితి వచ్చిందని చెప్పి హెచ్చరిస్తున్నా ఈరోజు వ్యవసాయం నేను అడుగుతున్నా పూర్తిగా వ్యవసాయాన్ని సర్వనాశనం చేసేశారు రైతు అనేవాడు భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితికి వచ్చాడు మామూలుగా కూడా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఆత్మహత్యల్లో మూడో స్థానం ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు అలాంటి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన యూరియా కొరత ఒకప్పుడు మేము పోరాడాం యూరియా లేకపోతే రైతులంతా కూడా క్యూ లైన్ నిలబడుకొని ఒకవేళ క్యూ లైన్ మిస్ అయిపోతే యూరియా రాదనే ఉద్దేశంతో చెప్పులు పెట్టి బాత్రూమ్ పోయేవాళ్ళు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎప్పుడైనా ఐదు సంవత్సరాలని అడుగుతున్న రైతాంగాన్ని ఎక్కడైనా ఒక్క ప్రాంతంలో ఎరువుల కొరతనే మాట మీరు ఇన్నారని అడుగుతున్నా అది ఆ రోజు చేయగలిగితే ఈరోజు ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పమని నిలదీస్తున్నా పంటలన్నీ నాశనం అయిపోయినాయి తెగులు వచ్చింది వ్యవసాయ డిపార్ట్మెంటే ఎత్తేసారు అసలు వ్యవసాయ డిపార్ట్మెంటే లేదు ఈ రాష్ట్రంలో మిరప రైతులు తెగులు వచ్చి మొత్తం మిరపబోతే ఎకరాకో లక్ష రూపాయలు నష్టపోతే పట్టించుకున్నారా మీరు పలకరిచ్చారా వాళ్ళని నేను అడుగుతున్నా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తున్నారా ఎంఎస్పి ఉందా ఒకవేళ ఎక్కడ ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బులు తిరిగి ఇచ్చారా ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల్లో మీరు మొత్తం మేమంతా కూడా ఎంఎస్బి పెడతాం మొత్తం కొంటామని చెప్పి కడాన పులివెందల్లో అరటికి కూడా డబ్బులు లేదు గిట్టుబాటు ధర రావడం లేదు టమోటాకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఏ పంట కూడా రైతు వేస్తే రైతు ఆ పంట ఎందుకు వేసామని దిగులు పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా ఇంకో పక్కన ఆ రోజు మేము తీసుకొచ్చిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఒకటే మిగిలింది మీరు ఏం చేశారని అడుగుతున్నాను ఈరోజు ఇంకొక పక్కన చూస్తే మైక్రో ఇరిగేషన్ పోయింది వ్యవసాయ యాంత్రీకరణ పోయింది మొత్తం వ్యవసాయంలో ఇచ్చే సబ్సిడీస్ అన్ని తీసేశారు ఒకటి రెండు కాదు విత్తనాల దగ్గర నుంచి అన్ని తీసేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చెప్పింది ఎంతండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామంటే ఇస్తామని ఇప్పుడు ఏడు వందల ఐదు వందల రూపాయ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేసి మీరు చేతులు దులుపుకున్నారంటే దీనికంటే దుర్మార్గమైన కార్యక్రమం ఏమైనా ఉందని అడుగుతున్నా సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా రైతులు తిరిగి కోలుకోలేని పరిస్థితికి వెళ్ళారు చాలా బాధ బాధ ఇస్తుంది ఏదేమైనా రైతులకు సంఘీభావాన్ని తెలియజేస్తాం పోరాడతాం ధైర్యంగా ఉండమని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇంకో పక్కన ఆ రోజు ఎన్ని మాట్లాడారండి ఫ్యాన్ వచ్చింది పవర్ లేకి మొత్తం పవర్ కష్టాలు తెచ్చింది మామూలు కష్టాలు కాదు అంటే ఈ వ్యవస్థను చూస్తే ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఈ దేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే ఫస్ట్ టైం సమైక్య ఆంధ్రప్రదేశ్లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి జవాబుదారితనానికి శ్రీకారం చుట్టింది కూడా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతాలు తీసుకొచ్చాం రెండు వేల నాలుగుకి పవర్ సర్ప్లస్ తీసుకొచ్చాం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అదే మరి రెగ్యులేటరీ కమిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత భారతదేశానికే ఆదర్శంగా తయారు చేశాం ఈరోజు మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత మూడు నెలల్లో దాన్ని అధిగమించగలిగాం కరెంటు పుష్కలంగా ఇవ్వగలిగాం అదే మరి సోలార్ విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం కాస్ట్ తగ్గించాం నేను ఆ రోజు చాలాసార్లు చెప్పాను రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే అవసరం లేదు ఆరు రూపాయలు ఐదు రూపాయలు హైడెల్గా మన థర్మల్లో కాస్ట్ ఆ రోజు అలాంటిది సోలార్కి వస్తే రెండు రూపాయలు రెండు రూపాయలు యాభై పైసలు ఇంకా కూడా తగ్గితే రూపాయి ఎనభై పైసలు నుంచి రెండు రూపాయలకు వస్తుంది అది ఆ రోజు చెప్పాం ఈరోజు ముప్పై రెండు నెలలైంది మీరు వచ్చి ఆరుసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు పదకొండు వేల ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు అప్పు తీసుకొచ్చారు మొత్తం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అయ్యింది నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా తీరుస్తారు ఇది ఏం చేశారు ఈ డబ్బులు డైవర్షన్ పేరు ట్రాన్స్కో కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ జెన్కో కానీ డైవర్షన్ చేసి ఆ డబ్బులన్నీ కూడా ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు